ధర్మ ప్రేక్షకేభ్య సంస్కృత శిక్షణాయ స్వాగతం చక్కగా ఎంతో ఆసక్తితో శ్రద్ధతో సంస్కృతం భగవద్గీతను అభ్యసిస్తూ ఉన్నారు మరి సంస్కృత అభ్యాసంలో భాగంగా ఎన్నో శబ్దాలను కంఠస్థం చేస్తున్నారు అందులో మరికొన్ని సర్వనామ శబ్దములను మనం అభ్యాసం చేద్దాం ముఖ్యంగా ఈ శబ్దానికి సంబంధించినటువంటి పదాలు భగవద్గీతలో మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి లేదా ఇతర సుభాషితాల్లో కూడా మనకు ఇప్పుడు చెప్పబోయేటువంటి శబ్దానికి సంబంధించిన పదాలు మనకు కనిపిస్తుంటాయి కాబట్టి అలాంటి శబ్దాలను కూడా మనం అభ్యాసం చేద్దాం అందులో భాగంగా సర్వనామ శబ్దాల్లో ఒకటైనటువంటి ఇదం శబ్దం ఇదం శబ్దం పుంలింగంలో ఉంటుంది స్త్రీలింగంలో ఉంటుంది నపుంసకలింగంలో ఉంటుంది దాని యొక్క అర్థం ఏదైతే మనం ఏతత్ శబ్దం నేర్చుకున్నామో ఏ తత్ పుంలింగంలో ప్రథమాభక్తి ఏకవచనం ఏషా అనగా ఇతడు ఏతత్ శబ్దం స్త్రీలింగంలో ప్రథమాభక్తి ఏకవచనం ఏషా ఈమె అలాగే ఏతత్ శబ్దం నపుంసకలింగ ప్రథమావిభక్తి ఏకవచనం ఏ తత్ అనగా ఇది అలాంటి అర్థాన్ని ఇచ్చేటువంటిది ఎక్కువగా శ్లోకాలలో ఉపయోగించబడేటువంటి రూపాలు ఇదం శబ్దానికి సంబంధించినవి ఇదం శబ్దం పుంలింగం ప్రథమావిభక్తి ఏకవచనం అయం అనగా ఇత ఇదం శబ్దం స్త్రీలింగం ప్రథమావిభక్తి ఏకవచనం ఈయం అనగా ఈమె అలాగే నపుంసకంలో ఇదం అనే అనగా ఇది అని మరి వాటికి సంబంధించిన వాటిల్లో ఒక శబ్దాన్ని ఈరోజు అభ్యాసం చేద్దాం ఇదం మకారాంత పుంలింగ ఇదం శబ్ద ఏకవచనం ద్వివచనం బహువచనం ప్రథమా విభక్తి అయం ఇమౌ ఇమే ద్వితీయా విభక్తి ఇందులో కొన్ని కొన్ని విభక్తులలో రెండు రెండు రూపాలు ఉన్నాయి వచనాల్లో అది ఏకవచనం కావచ్చు ద్వివచనం కావచ్చు బహువచనం కావచ్చు ఇక్కడ గమనించండి ప్రతివచనంలో రెండు రూపాలు ద్వితీయ విభక్తికి ఇమం ఏనం ఇమౌ ఏనౌ ఇమాన్ ఏనాన్ తృతీయ విభక్తి ఏకవచనంలో రెండు రూపాలు గమనించండి అనేన ఏనేన ఆభ్యాం ఏ చతుీ విభక్తి అస్మై ఆభ్యాం పంచమీ విభక్తి అస్మాత్ ఆభ్యాం ఏభ్య విభక్తి అనయో ఎనయో ద్వివచనంలో రెండు రూపాలు బహువచనం ఏషాం సప్తమీ విభక్తి అస్మిన్ ఇక్కడ కూడా ద్వివచనంలో రెండు రూపాలు అనయోహో ఏనయోహో ఏషు మరొక్క మారి శబ్దాన్ని చెప్తాను అందరు కూడా రాసే ప్రయత్నం చేయండి చెప్పేవాళ్ళు కూడా పలుకుతూ రాస్తూ ఉండండి మకారంతఃపు ఇదం शब्दः विभक्तिः अयम् इमौ इमे विभक्तिः इमम् एनम् इमौ एनौ इमान् एनान् तृतीया विभक्ति ही, अनेन एनेन आभ्याम एभिहि चतुर्थी विभक्ति अस्मै आभ्याम एभ्यः पंचमी विभक्ति अस्मात् आभ्याम एभ्यः षष्ठी विभक्ति ही, అస్య అస అనయ సప్తమీ విభక్తి అస్ అనయనయూ ఒక మారు అర్థాలు కూడా గమనించండి అయం ఇతడు ఇమౌ వీరిద్దరు ఇమే వీరందరు దీస్ ఆల్ అలాగే ఇమం అన్న లేదా ఏనం అన్న ఇతనిని ఏనం బాలకం పిత ఆహ్వయతి ఈ బాలుడిని తండ్రి పిలుచుచున్నాడు ఇమం ఛాత్రం లేదా ఏనం ఛాత్రం ఈ విద్యార్థినిని తృతీయ అనేన ఇతని చేత ఏనేన ఇతని చేత ఇతని చేత కథ చెప్పబడినది అనేన కథ ఉక్త లేదా ఏనేన కథ ఉక్త అని కూడా చెప్పవచ్చు రెండు రూపాలు ఉన్నాయి కాబట్టి ఇంకా చతుర్థి అస్మై ఇతని కొరకు అస్మై అహం చాకలేహం దామి ఇతడికి నేను చాక్లెట్ ఇస్తాను అస్మై పాయసం రోచతే ఇతడికి పాయసం అంటే ఇష్టం అలా అస్మై ఇతని కొరకు అస్మాత్ ఇతని నుండి అస్మాత్ లేఖనీం స్వీకరుమి ఇతని నుంచి నేను పెన్ తీసుకుంటాను అస్మాత్ అస్య ఇతని యొక్క అస్య నామ రామ అస్య నామ నామ రవీంద్ర ఇతని యొక్క పేరు అస్మిన్ ఇతని యందు అస్మిన్ అనగా ఇతని ఎందు ఇవి వీటి యొక్క అర్థాలు చక్కగా అందరూ కూడా కంఠస్థం చేయండి అలాగే మనం విభక్తులను అభ్యాసం చేస్తూ ఉన్నాం ఆ విభక్తుల్లో భాగంగా మనం విశేషించి కొన్ని విభక్తులకు సంబంధించిన విశేషాలను తెలుసుకుంటూ ఉన్నాం తృతీయ విభక్తి వరకు మనం నేర్చుకున్నాం మరి చతుర్థి విభక్తిని ఈరోజు అభ్యాసం చేద్దాం చతుర్థి ఎక్కడెక్కడ ప్రయోగం చేస్తాం మనం మాట్లాడేటప్పుడు ఏ సందర్భంలో చతుర్థి విభక్తిని ఉపయోగించాలి ఎత్ర భవతి తత్ర చతుర్థీ విభక్తి భవతి ఎప్పుడు మనం ఉపయోగిస్తాం ఎత్ర దానక్రియ ఎప్పుడైతే దానక్రియ ఉంటుందో అక్కడ చతుర్థీ విభక్తిని ఉపయోగించాలి అనగా ఎస్మై వయం ఎత్కిమీ దద్ చతుర్థి విభక్తి భవతి ఎవరికైతే మనం ఏదైనా ఒక వస్తువు ఇస్తామో ఎవరికైతే ఇస్తామో ఆ వ్యక్తి చతుర్థి విభక్తిలో ఉండాలి నేను ఓ బెగ్గర్కు వన్ రూపీ ఇస్తున్నానంటే ఎవరికి ఇస్తున్నాను ఒక బెగ్గర్కు ఆ బెగ్గర్ అనేటువంటి శబ్దం సంస్కృతంలో చతుర్థిలో ఉండాలి అహం భిక్షుకాయ ధనం దామి ఇలా చతుర్థి విభక్తి వాటికి సంబంధించిన మరొక మరం మీకు గుర్తు చేస్తాను రామశబ్దం చతుర్థి రామాయ రామాభ్యం రామేభ్య హరిశబ్దం చతుర్థి హరయే హరిభ్యాం హరిభ్య कवये कविभ्याम कविभ्या गुरु गुरवे गुरुभ्याम गुरुभ्या अल गो शब्दम गवे गोभ्याम गोभ्यः पुमलिंगम लो इवि चतुर्थी अलगे तत् शब्दम चतुर्थी तस्मै ताभ्याम तेभ्यः एतस्मै एताभ्याम एतेभ्यः किम शब्दम कस्मै काभ्याम के ब्या यत् शब्दम यस्मै याभ्याम एभ्या अलगे स्त्रीलिंगाనికి సంబంధించిన విరామ రామాయై రామాభ్యం రామాభ్య సీతాయై సీతాభ్యం సీతాభ్య గౌర్యై గౌరీభ్యం గౌరీభ్య ఇవి అభ్యాసం చేయండి అలాగే తత్ పదానికి తస్యై తాభ్యం తాభ్య ఏతస్యై ఏతాభ్యం ఏతాభ్య కస్యై కాభ్యాం కాభ్య ఇవి చతుర్థి విభక్ సంబంధించినటువంటి రూపాలు మనం అభ్యాసం చేసినటువంటివి ఇప్పుడు వాక్య ప్రయోగాలను గమనించుదాం ఇంతకుముందు ఏం చెప్పాను ఎస్మై వయం తస్య చతుర్థి భవతి ఎప్పుడైతే ఒక వస్తువుని మనం ఎవరికైతే దానం చేస్తామో ఇస్తామో ఏ వ్యక్తికి ఇస్తామో ఆ వ్యక్తి చతుర్థిలో ఉండాలి అలా ఉదాహరణకు గమనించండి బలి వామనుడికి ఏమి ఇచ్చాడు భూమి ఇచ్చాడు కాబట్టి వాక్యాన్ని ప్రయోగించండి బలి వామన శబ్దం రామశబ్దం రామశబ్దం చతుర్థి రామాయ వామన వామనాయ బలి వామనాయ భూమిం దత్తవాన్ బలి వామనాయ భూమిం దత్తవాన్ పరమశివ అర్జునాయ కిం దత్తవాన్ ఏమి ఇచ్చాడు పాశుపతాస్త్రం అర్జునుడికి ఇచ్చాడు కాబట్టి తీసుకున్నవాడు అర్జునుడు కాబట్టి అర్జున అనే శబ్దం చతుర్థిలో ఉండాలి పరమశివ అర్జునాయ పాశుపతాస్త్రం దత్తవాన్ అలా ఎవరు ఎవరికి ఏమి ఇచ్చాడు అనేటువంటిది ఇంద్ర ఆంజనేయాయ ఇంద ఆంజనేయాయ అనేకాని అస్త్రాని దత్తవాన్ బ్రహ్మ సృష్టికర్త ఆంజనేయాయ బ్రహ్మాస్త్రం దత్తవాన్ ఎవరు ఎవరికి ఇచ్చారు పిత పుత్రాయ చాకలేహం దత్తవాన్ దిత పుత్రి శబ్దం పుత్రియ చాకలేహం దత్తవాన్ ఇద్దరు ఇచ్చాడు అని అంటే ఇద్దరు పుత్రికలు ఉన్నారు పుత్రి అయి పుత్రీభ్యాం పితాపుత్రీభ్యాం చాక్లేహం దత్తవాన్ చాలామంది అమ్మాయిలకు పిల్లలకు పుత్రీభ్య చాక్లేహం దత్తవాన్ అదే పుత్రశబ్దం పుత్రేభ్య దత్తవాన్ గురుభ్య ఎవరికైతే ఒక వస్తువుని మనం ఇస్తామో ఎవరికి ఇస్తామో ఆ వ్యక్తి చతుర్థిలో ఉండాలి గమనించండి ఇంకొక అంశాన్ని గమనించండి చతుర్థి రోచతే ఇది ఎత్ర ప్రయోగ తత్ర ఎస్మై రోచతే తస్య చతుర్థీ విభక్తి భవతి రోచతే అనగా ఇష్టపడుట ఎవరైతే ఇష్టపడతారో ఎవరికైతే ఇష్టం కలుగుతుందో ఒక వస్తువు అది చాక్లెటా లేకుంటే సెల్ఫోనా ఒక వస్తువా తినే వస్తువా లేదా ఇంకేదో వస్తువా ఏ వ్యక్తి అయితే ఇష్టపడతాడో ఆ వ్యక్తి చతుర్థిలో ఉండాలి రోచతే అనేటువంటి విశేషించి ఈ క్రియాపదాన్ని ప్రయోగించినప్పుడు మాత్రమే మరొక్కమారు రాసుకోండి రోచతే ఇది ఎత్ర ప్రయోగ తత్ర ఎస్మై రోచతే ఎస్మై రోచతే తస్య చతుర్థీ విభక్తి భవతి ఉదాహరణకు రామాయ మధురం రోచతే రామ మధురం రోచతే అనకూడదు రామాయ మధురం రోచతే రాముడి కొరకు మధురము చాలా ఇష్టమైనది అనర్థం రామాయ ఒకవేళ రమ సీత సీతాయై మధురం రోచతే మహ్యం సంస్కృతం రోచతే మహ్యం సంస్కృతం రోచతే అస్మత్ శబ్దం యొక్క చతుర్థి విభక్తి మహ్యం నా కొరకు అలాగే అతని కొరకు తస్మై పుస్తకం రోచతే ఏ తస్మై రామాయణం రోచతే ఇలా ఎవరికి ఏది ఇష్టమో ఎవరికైతే ఇష్టమో ఆ వ్యక్తి యొక్క శబ్దం చతుర్థి విభక్తిలో ఉండాలి మరో పాఠ్యాంశంలో మనం చతుర్థి విభక్తి గురించి ఇంకా విశేషంగా తెలుసుకుందాం మరి భగవద్గీతలో మూడవ అధ్యాయంలో మనం దాదాపుగా ఒక మూడు శ్లోకాలను పూర్తి చేసుకున్నాం మరి నాలుగవ శ్లోకం మూడవ అధ్యాయంలో అర్జునుడు భగవాను అడిగినటువంటి ప్రశ్న అందరికీ తెలిసిందే నాకు ఓ పరమాత్మ మీరు చెప్తున్నటువంటి కలగాపు మాటలన్నీ కూడా నాకేవీ కూడా తోచడం లేదు నాకు ఇంకా విశేషించి క్లు నాకు తెలియచేయం ఏది శ్రేయో మార్గం అనేటువంటి విషయాన్ని నాకు దాని గురించి వివరణ ఇవ్వండి అని అడగగా పరమాత్మ రెండు అంశాలను మూడవ శ్లోకంలో తెలియజేశాడు వివిధ నిష్ఠా పురా ప్రోక్త మయానఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని రెండు మార్గాలు ఉంటాయి ఈ లోకంలో రెండు నిష్ఠలు అంటే రెండు స్థితులు ఉంటాయి ఏమిటవి ఒకటి సాంఖ్య రెండవది జ్ఞాన సాంఖ్య యోగులకు జ్ఞానయోగము ద్వారా యోగులకు కర్మయోగము ద్వారా స్థితి ఏర్పడుతుంది ఒక నిష్ట కలుగుతుంది అని చెప్పిన సందర్భంలో మళ్ళీ పరమాత్మ దాన్నే ఇంకాస్త నొక్కి చెప్తున్నాడు అదేంటో నాలుగో శ్లోకాన్ని గమనించండి మనారంభాన్ నైష్కర్మ్యం పౌరుషోష్ణుతే సన్యస నాదేవ సిద్ధిం సమధిగచ్చతి పదవిభాగ కర్మణాం అనంభా నైష్కర్మ్యం పురుష అశ్ను నసనాదేవచ్చతి ప్రతిపదా పురుష మానవుడు కర్మ కర్మను అనారీపకవలన అనంభా ఆచరింపకొండుటవన నైష్కర్మ్యం నైష్కర్మ్యమును అనగా న అష్నుతే పొందడు కర్మల్ని ఆచరించకపోతే తాను ఆ యొక్క నైష్కర్ యోగనిష్టాస్థితిని పొందలేడు చ మరియు సన్యసనాత్ సన్యసనాత్ అనగా సన్యసనాత్ ఏవ కర్మలను త్యజించినంత మాత్ర త్రమున సిద్ధిం సిద్ధిని అనగా న సమధి గచ్చతి పొందజాలడు భావాన్ని గమనించడు మానవుడు కర్మలను ఆచరింపకయే నైష్కర్మ్యము అనగా యోగనిష్టా సిద్ధిని అతడు పొందలేడు అలాగే కేవలము కర్మలను త్యజించినంత మాత్రాన్నే తాను సిద్ధిని అనగా సాంఖ్యానిష్టను పొందజాలడు అని ఈ శ్లోకం యొక్క భావం అందరు కూడా పలకండి ఒకసారి నర్మణ అనారంభాత్ నైష్కర్మ్యం పురుషోత్ పురుషోష్ణు నన్యసనా దేవ సిద్ధిం సమధిగచ్చతి ఐదో శ్లోకం అందరు కూడా పుస్తకం చూస్తూ ఉండండి చక్కగా చూస్తూ తప్పులు లేకుండా చెప్పే ప్రయత్నం చేయండి నహి క్షిత్ క్షణమపి జాతుతిష్ట కర్మకృత్ కర్మ సర్వ ప్రకృతిజైర్గుణి పదవిభాగ నా కశ్చిత్ క్షణమపి జాతు టిష్టత్తి అకర్మకృత్ కార్యతే హి వశ కర్మ సర్వ కార్యతే కార్యవశ అక్కడ విడదీస్తే కార్యక్రహి అవశ హ్యవశ ఎనాదేశ సార్ ప్రతిపదార్థాన్ని గమనించండి హి నిస్సందేహముగా కశ్చిత్ ఏ మనుష్యుడైనను జాతు ఒకనొకప్పుడు క్షణమపి క్షణకాలము కూడా అకర్మకృత్ కర్మను చేయనివాడై న తిష్టతి ఉండజాలడు హి ఏల అనగా సర్వ ప్రతి మనిషి ప్రతి మనుష్యుడును అనగా మనుష్యులందరూ ప్రకృతి జైహి గుణై ప్రకృతి జనితములైనటువంటి గుణముల చేత అవశ అవశుడై కర్మ కర్మను కార్యతే చేయడానికి బాధ్యుడు అగుచున్నాడు భావం ఏ మనుష్యుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు ఏదో కర్మ చేస్తూనే ఉంటాడు ఇందు ఎలాంటి సందేహానికి తావు లేదు ఎలా అనగా మనుష్యులందరూ కూడా ప్రకృతి జనితములైనటువంటి గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులు అగుతారు ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసినదే అంతేగా తన యొక్క కర్మ ఏ కర్మ తన యొక్క కర్మ ఏదైతే ఉంటుందో ఆ కర్మను నిరంతరం ఆచరిస్తూనే ఉండాలి అని చెప్పండి అంతా కూడా నహి కశ్చిత్ క్షణమపి జాతు नित्यकर्मकृत कार्यते ह्यवशः कर्म सर्वः प्रकृतिजैर्गुणैः आरव श्लोक कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनस स्मरन् इंद्रियार्थान् विभु विमूढात्मा స ఉచ్యతే పదవిభాగ కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్ మనస స్మరన్ ఇంద్రియా అర్థా విమూఢాత్మా మిథ్యాచార ఉచ్యతే ప్రతిపదార్థ ఎవడైతే కర్మేంద్రియాణి సమస్త ఇంద్రియములను సంయమ్య బాహ్యముగా అదుపు చేసి మనసా మనస్సు ద్వారా ఇంద్రియార్థాన్ శబ్దాది విషయములను స్మరన్ స్మరిస్తూ చింతిస్తూ ఆస్తే ఉంటాడో సహ విమూఢాత్మ అతడు మూఢుడు కపటాచారము కలవాడు అని ఉచ్యతే చెప్పబడుచున్నాడు భావం బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికముగా ఇంద్రియ విషయములను చింతించున్నట్టి మూఢుణ్ణి మిథ్యాచారి అనగా దంభి అని అంటారు దంభి అంటే డాంబికం నటిస్తున్నవాడిగా అతన్ని అందరూ కూడా అంటారు अनि भावम अंदर ಕೂಡ చెప్పండి కルメందర్యాని సంయమ్య యాస్తే మనసా స్మరణ ఇంద్రియార్ధాన్ విమూఢాత్మ మిథ్యాచారః సఉచ్ఛ్యతే ఏడవ శ్లోకం యస్విందర్యాని మనసా నియమరర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త స విశిష్యూ ఇంద్రియాణి మనస నియమ్యారభతే అర్జున కర్మేంద్రియ కర్మయోగం అసక్త స విశిష్య ప్రతిపదా తాని అర్జున ఓ అర్జున యహ ఎవడైతే మనసా మనస్సు ద్వారా ఇంద్రియాణి ఇంద్రియములను నియమ్య వశపరచుకొని అసక్త అనాసక్తుడై కర్మేంద్రియై సమస్త ఇంద్రియములచేత కర్మయోగం ఆరభతే కర్మయోగాన్ని ఆచరించునో సహ అతడు విశిష్యతే శ్రేష్ఠుడవుతాడు భావం కానీ అర్జున మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు అని అనబడతాడు అందరు కూడా చెప్పండి ఎస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం ఆసక్త సవిశిష్యతే చక్కగా శ్లోకాల్ని కంఠస్థం చేయండి ఎక్కువగా లోతుగా భావాల్ని నేను చెప్పడం లేదు తర్వాత పుస్తకంలో మీరంతా కూడా శ్లోకాలు భావాలు ఉంటాయి ప్రధానంగా ఈ శబ్దమంజరి కార్యక్రమ ఉద్దేశం శ్లోకాలు పిల్లలందరి చేత కంఠస్థం చేయించాలి అని కాబట్టి అందరూ కంఠస్థం చేయండి ధన్యవాదాలు